సోనాలికా ట్రాక్టర్ల సర్వీస్ మరియు మెయింటెనెన్స్ కు సరైన విధానం. సోనాలికా మరియు మా డీలర్ల సర్వీస్ టీమ్ మరియు కార్మిక మిత్రులారా, ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే సోనాలికా బ్రాండ్ ట్రాక్టర్స్ ను తయారు చేస్తారో వారు పనిలో మీ నైపుణ్యానికి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నారు. మన ఉత్తమ పెర్ఫార్మెన్స్ కారణంగా సోనాలికా ట్రాక్టర్స్ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. మా ఈ చిత్రం మీకు, మా అమూల్యమైన కస్టమర్లకు సరైన మరియు సంపూర్ణ రీతిలో ట్రాక్టర్ల సర్వీస్ విధానాన్ని అలాగే మెయింటెనెన్స్ పద్ధతులను క్రమానుసారంగా చూపిస్తుంది. ట్రాక్టర్లో అనేక రకాలుగా ఉపయోగపడే లూబ్రికెంట్స్ మరియు స్పేర్ పార్ట్స్ను సరైన సమయానికి మార్చడం ద్వారా ట్రాక్టర్ జీవితకాలాన్ని 50% దాకా పెంచే వీలుంటుంది. అంటే కస్టమర్ల సోనాలికా ట్రాక్టర్ నడుస్తుంది ఏళ్ల తరబడి ఎలాంటి ఆటంకం లేకుండా. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనివల్ల కస్టమర్లకు సంతృప్తి కలుగుతుంది, అలాగే మన సోనాలికా ట్రాక్టర్ కస్టమర్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. రైతు సోదరులకు అన్నింటికంటే పెద్ద అవసరం ట్రాక్టర్. వారి ప్రతి అవసరం గురించి శ్రద్ధ తీసుకుంటాయి డిఐ మరియు ఆర్ఎక్స్ సిరీస్ సోనాలికా ట్రాక్టర్స్. రైతుల అవసరాలను సంపూర్ణంగా తీర్చడం కోసమే ఇవి తయారు చేయబడ్డాయి. వీరు శ్రీ మోహన్ ప్రసాద్ గారు. ఈ మధ్యనే వీరు సోనాలికా డిఐ సిరీస్ ట్రాక్టర్ కొన్నారు. దాన్ని సర్వీసింగ్ కోసం మా సోనాలికా షోరూం యొక్క వర్క్షాప్కు తీసుకొచ్చారు. వర్క్షాప్ మేనేజర్ సుశ్రీ అంజు వారికి స్వాగతం చెప్తారు. తర్వాత అవసరమైన జాబ్ కార్డు తయారు చేయిస్తారు. చౌదరి గారు చోదకుని పుస్తకం ప్రకారం 50 గంటలు మరియు 1 నెలలోపే తన ట్రాక్టర్ మొదటి సర్వీసింగ్ కోసం వచ్చారు. మొత్తం పనిని అర్థం చేసుకున్న తర్వాత చౌదరి గారిని కస్టమర్ లాంజిలో తగిన ప్రదేశంలో కూర్చోబెడతారు. తర్వాత సర్వీస్కు అవసరమైన పూర్తి సమాచారాన్ని ఫోర్మెన్కు అందిస్తారు. సంపూర్ణమైన శిక్షణ పొందిన మా ఎక్స్పర్ట్ మెకానిక్ ట్రాక్టర్ను క్షుణ్ణంగా పరీక్షించి తొలి సర్వీసులో అవసరమయ్యే భాగాలను మార్చి ట్రాక్టర్ను చక్కగా శుభ్రం చేయిస్తారు. ముందుగా ట్రాక్టర్ను వాటర్ జెట్తో శుభ్రంగా కడుగుతారు. దానివల్ల ట్రాక్టర్ బాడీ మీద ఉండే మట్టి, ఆయిల్ లేదా గ్రీజు వంటివన్నీ తొలగిపోతాయి. కడిగిన తర్వాత ట్రాక్టర్ను వర్క్షాప్ బేలోకి తీసుకువచ్చి ఆరబెడతారు. ఇప్పుడు మెకానిక్ ట్రాక్టర్ సర్వీసింగ్ మొదలు పెడతారు. ఇంజిన్ సంపు యొక్క డ్రెయిన్ ప్లగ్ తీసి ఇంజిన్ ఆయిల్ను తొలగిస్తారు. తర్వాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ను కూడా మారుస్తారు. ఆయిల్ మొత్తాన్ని తొలగించాక డ్రెయిన్ ప్లగ్ బిగిస్తారు. తర్వాత ఇంజిన్లో సోనాలికా మ్యాక్సిమా ఇంజిన్ ఆయిల్ను నిర్ధారిత ప్రమాణంలో నింపుతారు. ఇప్పుడు ఎయిర్ క్లీనర్ అసెంబ్లీని తెరిచి ఎయిర్ క్లీనర్ యొక్క జాలి మరియు బౌల్ను డీజిల్ మరియు ఎయిర్ ప్రెషర్తో చక్కగా శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన తర్వాత ఎయిర్ క్లీనర్ బౌల్లో నిర్ధారిత ప్రమాణంలో ఆయిల్ నింపి ఫిట్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఎయిర్ క్లీనర్ పొడిగా గానీ లేదా డ్రైగా ఉన్నట్టుగా గానీ కనిపిస్తే ఫిల్టర్ ఎలిమెంటును గాలితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిల్టర్ ఎలిమెంట్ తెగినా లేదా చిరిగినా దాన్ని మార్చేయడం తప్పనిసరి. ఇప్పుడు ఫ్యూయల్ కాకును మూసేసి FIP యొక్క ఫీడ్ పంప్ బౌల్ మరియు జల్లెడను శుభ్రం చేస్తారు. ఫ్యూయల్ ఫిల్టర్ బౌల్ యొక్క డ్రెయిన్ ప్లగ్ను తెరిచి మలినమైన డీజిల్ను తొలగిస్తారు. అలాగే ఫ్యూయల్ కాక్ జల్లెడను కూడా శుభ్రపరుస్తారు. వాటర్ సపరేటర్ నుంచి కూడా నీటిని తొలగిస్తారు. ఇప్పుడు 3-సిలిండర్ ఇంజిన్ యొక్క ట్యాపెట్ క్లియరెన్స్ను సెట్ చేస్తారు. కంపెనీ ప్రమాణాల ప్రకారం ఇన్లెట్ వాల్వ్ క్లియరెన్స్ 0.2 నుంచి 0.3 mm, అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ యొక్క క్లియరెన్స్ 0.2 నుంచి 0.4 mm ఉండేలా చూస్తారు. ఇప్పుడు ఇంజిన్ను తిప్పుతారు. తర్వాత ట్యాపెట్ వాల్వ్ నంబర్ 2 మరియు 5ను పూర్తిగా నొక్కుతారు. పూర్తిగా నొక్కినప్పుడు వాల్వ్ నంబర్ 1, 3, 4 మరియు నంబర్ 6 వాల్వులను ఫిల్లర్ గేజ్ ద్వారా సెట్ చేస్తారు. తర్వాత ఇంజిన్ను 270 డిగ్రీల దాకా సవ్యదిశలో తిప్పుతారు. అలా 3 మరియు 6 నంబర్ వాల్వులు పూర్తిగా నొక్కుతారు. పూర్తిగా నొక్కిన తర్వాత 2 మరియు 5 నంబర్ వాల్వ్ క్లియరెన్స్ను ఫిల్లర్ గేజ్ ద్వారా సెట్ చేస్తారు. ఇప్పుడు 4-సిలిండర్ ఇంజిన్ యొక్క ట్యాపెట్ సెట్ చేసే విధానం ఇలా ఉంటుంది. ఇందులో ముందుగా 6 మరియు 7 నంబర్ వాల్వ్స్ నొక్కుతారు. పూర్తిగా నొక్కినప్పుడు
నంబర్ 1, 2, 3, 4, 5 మరియు నంబర్ 8 వాల్వులు ఫిల్లర్ గేజ్ ద్వారా సెట్ చేయబడతాయి. తర్వాత ఇంజిన్ ను 180 డిగ్రీల దాకా సవ్య దిశలో తిప్పుతారు. అప్పుడు 3 మరియు 8 నంబర్ వాల్వులు పూర్తిగా నొక్కుతారు. పూర్తిగా నొక్కిన తర్వాత 6 మరియు 7 నంబర్ వాల్వుల క్లియరెన్స్ ను ఫిల్లర్ గేజ్ ద్వారా సెట్ చేస్తారు. హైడ్రాలిక్ ఆయిల్ స్టెయినర్ ను ఓపెన్ చేసి దాన్ని శుభ్రం చేస్తారు. అలాగే హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్ ను మార్చేస్తారు. ఇప్పుడు రేడియేటర్ యొక్క రికవరీ ట్యాంకులోని కూలెంట్ లెవెల్ ను పరీక్షిస్తారు. కూలెంట్ తక్కువగా ఉన్నట్లయితే నింపుతారు. బ్యాటరీ యొక్క ఎలక్ట్రోలైట్ లెవెల్ ను పరీక్షిస్తారు. దేని లెవెలైనా తక్కువగా ఉంటే దాన్ని నింపుతారు. తర్వాత మల్టీమీటర్తో వోల్టేజ్ను కూడా పరీక్షిస్తారు. అది 12.8 వోల్టుల కన్నా తక్కువ ఉంటే బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. ఫ్యాన్ బెల్ట్ పీడనాన్ని చెక్ చేసి దాన్ని 10 నుండి 12 mm మధ్య ఉండేలా చూస్తారు. మెకానికల్ స్టీరింగ్ బాక్స్ యొక్క ఆయిల్ లెవెల్ను పరీక్షిస్తారు. లెవెల్ తక్కువగా ఉంటే నింపుతారు. ఒకవేళ పవర్ స్టీరింగ్ అయితే స్టీరింగ్ ట్యాంక్ లెవెల్ను చెక్ చేస్తారు. తక్కువగా ఉంటే నింపుతారు. ట్రాక్టర్ యొక్క బ్రేక్ మరియు క్లచ్ పెడల్స్ ఫ్రీ ప్లేని చెక్ చేస్తారు. బ్రేక్ పెడల్ ఫ్రీ ప్లే 50 నుండి 55 mm మరియు క్లచ్ పెడల్ ఫ్రీ ప్లే 25 నుంచి 35 mm ఉండాలి. అది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు ట్రాక్టర్ యొక్క నట్ బోల్టులన్నీ చెక్ చేస్తారు. తర్వాత టార్క్ రేంజ్తో వాటిని నిర్ధారిత టార్క్ వరకు బిగిస్తారు. ఫ్రంట్ టైర్ యొక్క టో ఇన్ను చెక్ చేస్తారు. తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఆయిల్ గేజ్, టెంపరేచర్ గేజ్ మరియు ఇతర మీటర్ల పనితీరును పరీక్షిస్తారు. అలాగే ట్రాక్టర్ ఇంజిన్ యొక్క ఆర్పిఎంను కూడా చెక్ చేస్తారు. ట్రాక్టర్లో ఉండే అన్ని బ్రీదర్స్ అంటే ఎక్కడ ఉన్నవైనా, అంటే ఇంజిన్, ట్రాన్స్మిషన్, హైడ్రాలిక్ మరియు ఫ్రంట్ ఫోర్ వీల్ డ్రైవ్, ఇలా అన్నింటినీ శుభ్రం చేస్తారు. చివరిగా ట్రాక్టర్ వాషింగ్, గ్రీసింగ్ మరియు టైర్ ప్రెషర్ను చెక్ చేసిన తర్వాత రోడ్ టెస్ట్ కూడా చేస్తారు. అలాగే హైడ్రాలిక్ యొక్క కార్య వ్యవస్థను కూడా చెక్ చేస్తారు. దీనితో మొదటి సర్వీస్ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు ట్రాక్టర్ను శ్రీ మోహన్ ప్రసాద్ గారికి హ్యాండ్ఓవర్ చేస్తారు. అలాగే వారికి తర్వాత సర్వీస్ను ఈరోజు నుంచి 2 నెలల్లోపు లేదా 250 గంటల్లోపు తప్పకుండా చేయించమని సలహా ఇస్తారు. సర్వీస్ 2. రండి చూద్దాం ద్వితీయ సర్వీస్ విధానం. దీని 2 నెలల్లోపు లేదా 250 గంటల్లోపు ఏది ముందు పూర్తయితే అప్పుడు చేయించాలి. ఇందులో మొదటి సర్వీసులోని ప్రక్రియలతో పాటు ప్రైమరీ ఫ్యూయల్ ఫిల్టర్ను మారుస్తారు. ఆర్ఎక్స్ సిరీస్లో పొడిగా ఉండే ఎయిర్ క్లీనర్ యొక్క ప్రైమరీ ఫిల్టర్ ఎలిమెంట్ను శుభ్రం చేయాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, తొలి సర్వీసులో చేసిన ప్రక్రియలన్నీ ఇప్పుడు మరొకసారి చేయాలి. దానివల్ల కస్టమర్ తన ట్రాక్టర్ను మరో 250 కిలోమీటర్లు నడుపుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉంటుంది. సర్వీస్ 3. 500 గంటలు లేదా డెలివరీ అయిన 6 నెలల్లోపు ఏది ముందు పూర్తయితే అప్పుడు మూడో సర్వీస్ చేయించాలి. ఇందులో కూడా మొదటి సర్వీసులోని ప్రక్రియలన్నీ మరొకసారి చేయబడతాయి. వాటితో పాటు ఆయిల్ మరియు ఫిల్టర్ను మార్చే దశలో సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్ మరియు పవర్ స్టీరింగ్ ట్యాంక్లోని ఆయిల్, ఇంకా ఆయిల్ ఫిల్టర్లు కూడా మారుస్తారు. ఇంకా దుమ్ము పట్టిన ఎయిర్ క్లీనర్ యొక్క ప్రైమరీ ఎలిమెంట్ను కూడా శుభ్రం చేస్తారు. సర్వీస్ 4. 750 గంటలు లేదా డెలివరీ అయిన 9 నెలల్లోపు ఏది ముందు పూర్తయితే అప్పుడు 4వ సర్వీస్ చేయించాలి. కస్టమర్ 4వ సర్వీస్ కోసం అంటే ట్రాక్టర్ సుమారుగా 750 గంటలు నడిచేలోపు సర్వీసింగ్ కోసం వచ్చినప్పుడు మొదటి సర్వీసులో చేసే ప్రక్రియలన్నీ మరొకసారి జరుగుతాయి. దానితో పాటు ఆయిల్ మరియు ఫిల్టర్లను మార్చే దశలో సెకండరీ స్థానంలో ప్రైమరీ ఫ్యూయల్ ఫిల్టర్ను మారుస్తారు. అలాగే మ్యాగ్నెటిక్ హైడ్రాలిక్ స్టెయినర్ను కూడా మారుస్తారు. పొడిగా ఉండే ఎయిర్ క్లీనర్ యొక్క ప్రైమరీ ఎలిమెంట్ కూడా మార్చబడుతుంది. సర్వీస్ 5. 1000 గంటలు లేదా డెలివరీ అయిన 12 నెలలోపు
ఏది ముందు పూర్తయితే అప్పుడు ఈ సర్వీస్ చేయించాలి. 1000 గంటలలోపు జరిగే 5వ సర్వీసులో కూడా మొదటి సర్వీసులో చేసే ప్రక్రియలన్నింటినీ మరొకసారి చేస్తారు. దానితో పాటు మరికొన్ని పనులు కూడా జరుగుతాయి. అంటే ఆయిల్ మరియు ఫిల్టర్లను మార్చే దశలో సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్, హైడ్రాలిక్ ఫిల్టర్ మరియు ట్రాన్స్మిషన్ ఆయిల్ కూడా మార్చబడతాయి. సర్వీస్ 6. 1250 గంటలు లేదా డెలివరీ అయిన 15 నెలలలోపు ఏది ముందు పూర్తయితే అప్పుడు ఈ సర్వీస్ చేయించాలి. 1250 గంటలలోపు జరిగే 6వ సర్వీసులో కూడా మొదటి సర్వీసులో చేసే ప్రక్రియలన్నింటినీ మరొకసారి చేస్తారు. దానితో పాటు మరికొన్ని పనులు కూడా జరుగుతాయి. అంటే ప్రైమరీ ఫ్యూయల్ ఫిల్టర్, మరియు పవర్ స్టీరింగ్ ట్యాంక్ ఆయిల్ ఫిల్టర్, అలాగే ఆయిల్ కూడా మార్చబడతాయి. సర్వీస్ 7. 1500 గంటలు లేదా డెలివరీ అయిన 18 నెలలలోపు ఏది ముందు పూర్తయితే అప్పుడు ఈ సర్వీస్ చేయించాలి. మొదటి సర్వీసులో చేసే ప్రక్రియలతో పాటు సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్, మరియు హైడ్రాలిక్ మ్యాగ్నెటిక్ స్టెయినర్ను కూడా మారుస్తారు. సర్వీస్ 8. 1750 గంటలు లేదా డెలివరీ అయిన 21 నెలలలోపు ఏది ముందు పూర్తయితే అప్పుడు ఈ సర్వీస్ చేయించాలి. మొదటి సర్వీసులో చేసే ప్రక్రియలతో పాటు ప్రైమరీ ఫ్యూయల్ ఫిల్టర్ మార్చబడుతుంది. సర్వీస్ 9. 2000 గంటలు లేదా డెలివరీ అయిన 24 నెలలలోపు ఏది ముందు పూర్తయితే అప్పుడు ఈ సర్వీస్ చేయించాలి. మొదటి సర్వీసులో చేసే ప్రక్రియలతో పాటు సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్, పవర్ స్టీరింగ్ ఆయిల్ ఫిల్టర్ మరియు ఆయిల్ కూడా మార్చబడతాయి. ఒకవేళ మెకానికల్ స్టీరింగ్ ఉన్న ట్రాక్టర్ అయితే దాని ఆయిల్ను కూడా మారుస్తారు. ట్రాన్స్మిషన్ ఆయిల్ మరియు హైడ్రాలిక్ ఫిల్టర్ను కూడా మారుస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి సర్వీస్ సమయంలో మొదటి సర్వీసులో చేసే ప్రక్రియలన్నీ మరొకసారి చేయడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి 250 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించడం కూడా అవసరం. ప్రతి 3వ పొడిబారిన ప్రైమరీ ఎయిర్ ఫిల్టర్తో పాటు సెకండరీ ఎయిర్ ఫిల్టర్ను మార్చడం కూడా తప్పనిసరి. మరి మా ప్రియమైన మోహన్ ప్రసాద్ గారి ట్రాక్టర్లాగే ఇతర కస్టమర్ల ట్రాక్టర్లు కూడా ఏళ్ల తరబడి నడవాలంటే ఇవన్నీ గుర్తుంచుకోండి. కస్టమర్ల ట్రాక్టర్లకు అత్యధిక ఆయుష్నివ్వండి. ఈ వీడియో ఫిల్మ్ను చూసిన తర్వాత కూడా మీరు ట్రాక్టర్ నిర్వహణ, వినియోగం, ఇంకా ఏదైనా విశిష్ట మోడల్ గురించిన అధిక సమాచారం కావాలంటే దయచేసి ఆపరేటర్ మాన్యువల్ను చూడండి. సంతృప్త వినియోగదారుడు మా లక్ష్యం.